నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీ మనకి నిత్య జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాలు వస్తూనే ఉంటాయి మరి అటువంటి అన్ని సందేహాలకి కూడా చక్కగా మనకి నివృత్తి చేయడం కోసం ప్రస్తుతం అంత ఉన్నారు ఆధ్యాత్మికవేత్త రామాదేవి గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మరి మనకి ప్రతిరోజు ఈ రోజుల్లో డబ్బులు వస్తాయి వచ్చిని వచ్చినట్టు ఖర్చు అయిపోతాయమ్మా మళ్ళీ ఇంకొకటి ఒక్కొక్క కొంతమందికి ఏంటంటే ఎంత సంపాదించడమే గండంగా ఉంటుంది ఒక వంద రూపాయలు కావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కష్టపడి సంపాదిస్తారు అయిపోతాయి కొంతమందికి లక్షల్లో డబ్బులు వస్తూ ఉంటాయి లక్షలకి లక్షల్లో డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి మరి వీటన్నిటికీ కారణాలు ఏంటి సంపాదించిన డబ్బు నిలబడాలంటే ఏం చేయాలి అందరికీ వచ్చే సందేహము సమస్య కూడా ఎంత చెట్టుకు అంత గాలి అంటే వంద రూపాయలు సంపాదించే వాడికి ఖర్చు అంతే ఉంటాయి వెయ్యి రూపాయలు సంపాదించే వాడికి అంతే ఉంటుంది పదివేల వాడికి అంతే లక్ష సంపాదించినా కూడా వాడికి రెండు లక్షల ఖర్చు ఉంటుంది అంటే మొదటగా ఇక్కడ మనం ఏం ఆలోచించాలి ఏ విధంగా పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఒక చేసేవాళ్ళు పిల్లలతోనే ఒక బుక్కు పెన్ను పెట్టి ఈరోజు ఏం కొన్నాం డబ్బులు ఎంత ఖర్చు చేసామని రాసేవాళ్ళు తర్వాత నెల తర్వాత బుక్కును తెరిచి చూసి ఎక్కడ అనవసరమైన ఖర్చు పెట్టాము అనేది తెలుసుకుంటారు ఇప్పుడు ఉన్నాము ఓ పచ్చీర్లు ఉన్నాయి కానీ మళ్ళీ పచ్చీర్లు కొంటారు ఇవి రాసామనుకో నెల ఆఖరిన అవును ఈ పచ్చీర్లు ఉన్నాయి ఇంకా పది కొన్నామే అన్న ఆలోచన వచ్చి ఆగిపోతారు అక్కడ డబ్బు మనకి అవుతుంది మొదటగా చాలామంది అంటే మేము ఇలా ఖర్చు పెట్టమండి అయినా అయిపోతూ ఉంటాయి ఏదో ఒకటి వస్తాయి నిజంగా కూడా అంటే ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య అది ఇప్పుడు మనం ఏం చేయాలి మనం సంపాదించిన ధనం నిల్వ ఉండిపోవాలి అన్నప్పుడు మన ఖర్చుల్ని తగ్గించుకోవాలి మన అలవాట్లని తగ్గించుకోవాలి అలాగే లక్ష్మీదేవికి పూజ చేయాలి ఏ విధంగా మనం పొదుపు చేయాలి అంటే గోమతి చక్రాలని మనకు దొరుకుతాయి ఆ గోమతి చక్రాలు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవితో పాటు ఉద్భవించాయి అంటే లక్ష్మీదేవితో పాటు చాలా ఉద్భవించాయి కదా మరి ఈ గోమతి చక్రాలకే అంత శక్తి అంటే గోమతి చక్రాలు లక్ష్మీదేవికి సోదరి లాంటివి కాబట్టి ఇవి మనకి సముద్ర తీరాల్లో అయితే స్వచ్ఛంగా అంటే ఒరిజినల్వి దొరుకుతాయి లేదు ఇక్కడ ఎక్కడైనా పూజ సామాగ్రి అమ్మే చోట దొరుకుతాయి మనం ఒక తొమ్మిది గోమతి చక్రాలని తీసుకొని మనం అంటే తెచ్చే రోజు కూడా మంచి రోజు అయి ఉండాలి అసలు చాలామంది అనుకుంటూ ఉంటారు అమావాస్య మంచిది కాదంటారు కానీ అమావాస్య లక్ష్మీదేవికి నిలయమైన రోజు ఆ రోజున గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని గంగనీరుంటే గంగనీరుతో ఉంటే శుభ్రం చేసి లేదా పసుపు కలిపిన నీళ్లతో ఈ గోమతి చక్రాలను శుభ్రం చేసి పెట్టుకోవాలి అంటే ఇది శుక్రవారం రోజున చేయాలి శుక్రవారం ముందు రోజునే గోమతి చక్రాలను కొనుగోలు చేసి ఈ విధంగా శుభ్రం చేసి ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి అంటే అమావాస్య రోజు ఎప్పుడు వస్తుందో శుక్రవారం ముందు రోజు అమావాస్య వచ్చినప్పుడు చూడాలమ్మా అలా కాదు ఇప్పుడు అలా రేరుగా వస్తాయి మనకి కాబట్టి ఈ శుక్రవారం మనం అయితే ఎప్పుడు చేయాలనుకుంటామో అప్పుడు అమావాస్య రోజు కొనుగోలు చేసి శుక్రవారం ముందు రోజున శుద్ధి చేయాలి చేసి ఎర్రని వస్త్రాన్ని చతురస్రాకారంలో చిన్నని వస్త్రాన్ని తయారు చేసి పెట్టుకోవాలి తెల్లవారుజామున్నే ఎప్పుడైనా మనం ఏ సంకల్పం కోరి పూజ చేయాలనుకున్నా బ్రాహ్మీ ముహూర్తం మనకి చాలా మంచిది శుక్రవారం తెల్లవారుజామున్ని లేచి గృహాన్ని శుద్ధి చేసుకొని మనము స్నానం అవన్నీ శుద్ధిగా ఉండి పూజా మందిరం శుభ్రం చేసుకొని ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కలియుగంలో ధనానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి అమ్మవారిని విష్ణువుతో పాటే అమ్మవారిని కూడా ఇంట్లో ఉంటుంది అమ్మవారి చిత్రపటానికి తెల్లని పువ్వులు అంటే శుతిమెత్తనైనా తెల్లని పువ్వులు ఎక్కువ ఘాటుగా ఉండకూడదు సువాసనతో ఉన్న పువ్వులని అమ్మవారికి మాలగాళ్ళి అమ్మవారికి వెయ్యాలి వేసి అమ్మవారి చిత్రపటం ముందు ఓ చిన్న పళ్ళెం వెండిది కానీ స్టీల్ది కానీ లేదు అంటే మట్టి తీసుకున్నా కానీ అమ్మవారి ముందు పెట్టి ఈ గోమతి చక్రాలు తొమ్మిదిని ఆ పళ్ళెంలో పెట్టాలి పెట్టి కుంకుమతో అమ్మవారి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలి గోమతి చక్రాలకి చేసిన తర్వాత అమ్మవారికి మన కష్టాన్ని చెప్పుకోవాలి ఈ విధంగా అవుతోంది నా చేతిలో డబ్బు నిలబడటం లేదు వెళ్ళిపోతుంది లేదా నేను ఎంత సంపాదించినా కూడా నిలబడకుండా వెళ్ళిపోతుంది అసలు సంపాదనే రావట్లేదు అన్నవాళ్ళు కూడా ఈ పూజ చేయవచ్చు చేసి అమ్మవారికి నమస్కారం అంటే లక్ష్మీదేవికి ప్రసాదం ఏం పెట్టాలి అంటే క్షీరాన్నం అమ్మవారికి చాలా ఇష్టం పాల సముద్రం నుంచే పుట్టింది కదా పాలతో కలిపి చేసిన క్షీరాన్నాన్ని అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయ కొట్టి మన కోరికని చెప్పేశాం కదా అమ్మవారికి వదిలేయాలి ప్రతి మనిషి చేసే తప్పేంటిది అంటే భగవంతుడికి పూజ చేస్తాం అన్నీ చెబుతాం కానీ మనం ఏడ్చి ఏడుపేడుస్తాం అంటే భగవంతుడి మీద నమ్మకం లేనప్పుడే మనం ఏడవాలి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి మన మీద మనకి ఆత్మస్థైర్యం ఉండాలి మనకి చేసిన తర్వాత ఆ రోజు కదిలియకూడదు మరుసటి రోజు శనివారం ఉదయం పూజ చేసేటప్పుడు ఆ ఎర్రని వస్త్రాన్ని నాలుగు వస్త్రాలుగా తీసుకోవాలి తీసుకొని మూడు గోమతి చక్రాలను ఒక వస్త్రంలో కట్టి ముడివేయాలి అంటే మనం ముడుపు కడతాం కదా అలా కట్టి మనం ఎక్కడైతే ధనాన్ని దాచుతామో అక్కడ పెట్టాలి అంటే మనం సంపాదించి తెచ్చి పెట్టి ఉంటాం కదా అక్కడ దాచాలి ఇంకా మూడు గోమతి చక్రాలని ఇంకొక ఎర్రని వస్త్రంలో కట్టి మన సింహద్వారానికి కట్టాలి ఇంకా మూడు ఉంటాయి కదా ఆ మూడు గోమతి చక్రాలని ముడికట్టి అలాగే అమ్మవారి ముందు ఉంచాలి మందిరంలో ఈ విధంగా చేయటం వల్ల ఈ గోమతి చక్రాలు వచ్చిన ధనాన్ని అలాగే ఉండేలాగా కాపాడుతూ ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే చాలామంది నేను ఈ పరిహారం చెప్పిన తర్వాత తెలుసో తెలియక అంటే చాలామంది మహిళలు డబ్బుని చీరల మధ్యలో వంటింట్లో పోపు డబ్బాలోనో పెడతారు అక్కడ పెట్టారు అక్కడ పెడితే వాళ్ళకు డబ్బులే కాకుండా నగలు పెట్టే చోట నగల అభివృద్ధి చీరలు పెట్టే చోట చీరల అభివృద్ధి కూడా జరిగింది అంటే వాళ్ళు మాకు వద్దు ఇష్టం లేదనుకున్నా కూడా ఆ ధనం అలా ప్రవాహంలాగా వస్తుంది వచ్చి అలా నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ధనం నిలబడడం కోసమే కాదమ్మా ఇంకొక రెండు గోమతి చక్రాలు ఎక్కువగా కొనుగోలు చేసి ఈ విధంగా చేసి ఈ ముడుపుని పిల్లలు చదువుకునే స్కూల్ బ్యాగ్లోనూ లేకపోతే వాళ్ళు పుస్తకాలు పెట్టే షెల్ఫ్లోనూ పెట్టడం వల్ల వాళ్ళు విద్య చాలా బాగా అభివృద్ధి చెందుతుంది ఈ గోమతి చక్రాలకు అంత శక్తి ఉంది ఓకే అమ్మ మరి ఈ గోమతి చక్రాలు ఇలా ఎక్కడ చీరల్లో బట్టల్లో పెట్టచ్చు అంటున్నారు కదా చాలా సందర్భాల్లో స్త్రీలు కొంత రాణి సందర్భాలు ఉన్నప్పుడు మరి దాన్ని ముట్టుకోవచ్చా అందుకే మా పెద్దవాళ్ళు ఏం చెప్పారు నెలసరి సమయంలో మహిళల్ని పక్కన పెట్టండి అన్నీ తాకనివ్వద్దు అని ఇప్పుడు మనం పెట్టాము ఆ రోజుల్లో ముట్టుకోవాల్సి వస్తుంది ముందుగానే మనం ప్లాన్ చేసుకొని మనకు నెలసరి వస్తున్నప్పుడు ఆ సమయంలో ధరించే దుస్తుల్ని వేరే ప్రత్యేకంగా ఒక అల్మారాలో పెట్టుకొని వాటిని మాత్రమే వాడాలి మామూలుగా కూడా ఇవి పెట్టినా పెట్టకున్నా కూడా అన్ని వస్త్రాలని తాకటం వల్ల మనకు తెలియకుండా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా పూజకి వెళ్ళినప్పుడు ఆ వస్త్రాలని ధరించామనుకో దోషం ఉంటుంది కాబట్టే మనం ఇవి ఎక్కడైతే పట్టు చీరల దగ్గర కానీ ఎక్కడైనా ధనం ఉన్న చోట కానీ పెద్దవాళ్ళు కూడా చెప్తారు నెలసరిలో ఉన్నావు బీరువాను ముట్టుకోవద్దని మన వాళ్ళందరూ చెప్తారు అలా ముట్టుకోని ప్రదేశంలోనే పెట్టాలి పెడితేనే మనకు మంచిది అలా అన్నీ తాకటం వల్ల కూడా దోషం కాబట్టి ఇబ్బందులు పడకుండా అంటే మనం చేసిన పూజకి ఫలితం రావాలి అంటే కొన్ని నియమాలను అయితే పాటించాలి కాబట్టి మనము ఆ సమయంలో ఎక్కడ మనము ఆ ప్రదేశాన్ని తాకము వాడము అక్కడి మాత్రమే ఈ గోమతి చక్రాలను పూజ చేసి పెట్టాలి అక్కడ పెట్టడం వల్ల ఏంటిది అంటే ఇప్పుడు సోదరి లాంటి గోమతి చక్రాలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనేది నెలకొని ఉంటుంది మామూలుగా మనం చెప్తాం కదా మన నిత్య జీవితంలో కూడా అంటే ప్రేమలు ఆప్యాయతలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం లాంటివి ఉంటాయి కదా అలాగే గోమతి చక్రాలను పెట్టటం వల్ల లక్ష్మీదేవికి ప్రియమై ఆవిడ స్థిరంగా మన ఇంట్లో నిలిచిపోతుంది అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ గోమతి చక్రాలని కుంకుమతో పూజ చేసాం కదా కుంకుమతో కలిపే మనం ముడి కట్టాలి కొంచెం కుంకుమని తీసి మనం రోజు ధరించటం వల్ల ధనాకర్షణ అనేది కూడా మనకి వస్తుంది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏదైనా కొనుగోలు చేయటానిక లేకపోతే ఏదైనా వ్యాపార నిమిత్తం వెళ్ళినా కూడా మనకు అక్కడ విజయవంతం అనేది జరుగుతుంది ఆ కుంకుమ పెట్టుకోవటం వల్ల కాబట్టి ప్రతీ మహిళ అదే ఇది మహిళ చేయొచ్చు పురుషుడు చేయొచ్చు లేదా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయవచ్చు లేదా సంతానంతో కలిసి కూడా ఈ పూజను చేయవచ్చు కాకుంటే తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో చేయటం వల్ల అధికమైన ఫలితాలు ఉంటాయి చాలామంది చెప్తారు మేము పూజ చేసాం మాకు ఫలితం రాలేదు ఏ సమయంలో చేశారు ఏదో తెల్లవారాక పదికో పదకొండుకో చేసాము అంటే మరి ఆ సమయంలో ప్రతి ఆలయంలో కూడా స్వామివారిని అమ్మవారిని సేవ చేసి తలుపులన్నీ మూసేస్తారు మరి ఆ సమయంలో స్వామివారిని నిద్రలేపడం అమ్మవారిని నిద్రలేపడం అనేది మంచిది కాదు కాబట్టి తెల్లవారుజామున చేయటం వల్ల భగవంతుడి ప్రసరణ అంటే ఆయన ఆశీర్వాదం అనే కిరణాలు ఆ సమయంలో చాలా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పూజ చేయమంటారు చాలా చక్కగా వివరించారమ్మా మరో సందేహంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే నమస్తే చూశారు కదండి మనకి నిత్య జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం మరి ఆ డ ఆ డబ్బు స్థిరంగా మన ఇంట్లో నిలబడాలి అంటే ఎలాంటి వ్రతాన్ని ఆచరించాలి ఏ విధంగా మనం ఇంట్లో ఉండాలి గోమతిని ఏ విధంగా పూజ చేయాలి అనేది మన రమాగారు చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి భక్తులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఆచరించి మీ ఇంట లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు